వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం వచ్చేసేసి బర్రెలక్క ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ అంటే రిజల్ట్స్ వచ్చిన తరువాత ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా బర్రెలక్కగా ఇప్పుడు శిరీష గారు ఇక్కడ ఉన్నారా లేదా అనేది అయితే ఒకసారి మనం చూద్దాము. సో చాలా వరకు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా 3000 ఓట్లు రావడం అనేది అయితే ఆషామాషి విషయం అయితే కాదు. చాలా వరకు మంచి బీఎస్పీ కంటే కూడా మంచి ఓట్లను అయితే సాధించుకుంది. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ అమ్మ, ఇప్పుడు వేరే పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టినా కూడా రాని ఓట్లు బర్రెలక్కకు వచ్చాయి శిరీషకి. దానిపైన మీరేమనుకుంటా ఉన్నారు? మీరు వాళ్ళ అమ్మమ్మ కదా, దానిపైన మీరేమనుకుంటా ఏం వస్తుందో రాలేదో అనే డౌట్ వచ్చింది. కానీ మంచి ఓట్లు వచ్చినాయమ్మా. వచ్చినవే మంచి ఓట్లు వచ్చినాయి, మంచి ఓట్లు వచ్చినాయమ్మా. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా 3000 4000 వాళ్ళకు కూడా రాలేదు. అట్లాంటిది ఈమెకు వచ్చినాయి. పెద్ద పెద్దోళ్ళు మామూలుగా నీకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వీళ్ళంతా తెలుసు కదా, పెద్ద పెద్ద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అవును, ఆ అభిప్రాయం చాలా గ్రేటు. విన్నవా, ఇలా కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా ఆమెకు టైం కూడా దొరకలే నామినేషన్ వేస్తానికి. అప్పుడు ఆడికే గ్రేట్ అనుకోవాలి. ఇంకా అదే మేము చెప్తా ఉన్నామ్మా, ఎందుకంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా 3000 4000 కూడా రాలేదు. అట్లాంటిది జనాల్లోంచి వచ్చి నిరుద్యోగుల కోసం అని చెప్పేసి పోరాడుతూ ఇప్పుడు అంతవరకు తెచ్చుకుంది కదా. సో ఎట్లా అంటే మీరేమనుకుంటా ఉన్నారు ఆమె పోటీ చేసిన విధానాన్ని? ఆమె పోటీ చేసినప్పటి నుంచే గెలుస్తుందని నాకు నమ్మకం ఉండే. కొంతనైనా గెలుస్తుంది, పెద్ద గెలవకున్న కొంతనైనా గెలుస్తుంది ఆమె అన్నది ఉండే నాకు. మీరెవరమ్మా? నాది రాజమండ్రి. ఆర్టిస్ట్ గురించి వచ్చారా? తన గురించి వెనుకల మన అప్పుడు ప్రసారాలను కూడా 7 రోజులు ఇక్కడే ఉన్నా. నిజంగా ఇప్పుడు 3000 ఓట్లు అనేది మనం అయితే ఓడిపోయింది అనేది పక్కన పెడితే అన్ని ఓట్లు అనేది బీఎస్పీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళకు కూడా రాలేదు. సో ఇప్పుడు 3rd ప్లేస్లో ఆమె ఉంది. సో దానిపై మీ అభిప్రాయం? నాకు ఆ అమ్మాయి ఓడిపోయినా గెలిచినట్టే లెక్క. ఇప్పుడు చాలామంది జాబ్ లేక ఎంత బాధ, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ముందుకొస్తా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మేము పెసరానికి వెళ్ళినప్పుడు కూడా మనీ పంచారు. ఇక్కడ మనీ నన్నే, నేను పెసరానికి వెళ్తే నన్నే మందుకు డబ్బులు అడిగారు. ఇప్పుడే సేవలు పంచిపెట్టారు, మీరేం పెడుతున్నారు అని అడిగారు. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ మనీకి మాత్రమే విలువ ఉంది. అస్తం గుర్తొచ్చాడు ఏళ్ళు పెట్టారు మన ఉన్నారు కదా, గులాబీ పువ్వులు అది అతని పేరేంటి, కృష్ణారావు గారు, ఓకే వాళ్ళు కూడా మనీ పంచిపెట్టారు, మరి మీరేమిస్తారు అని నేను అప్పుడు అడిగిన. అంటే ఓటుకి డబ్బుకి నోటుకి ఓటు అమ్మేసుకుంటారా మీరు అని. ప్రజల్లో మార్పు రావాలంట, చాలా రావాలి. మార్పు ఏంటంటే నాకేంటని కాదు, మనకేం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని ఆలోచించాలి. ఆలోచన శక్తి వీళ్ళకి లేదు. ఏమవుతారు, ఫ్రెండ్ అవుతారా? ఇన్స్టా ఫ్రెండ్. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మీలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచింది అని అనుకోవచ్చా బర్రెలక్క? అవును, నేను ఒక ఒంటరి అమ్మాయిని, నాకు ఇంట్లో సంథింగ్ తేడాలు బట్టి ఇట్లా వచ్చేసా. అంటే నాకు గవర్నమెంట్ ద్వారా ఒక రేషన్ కార్డు కానీ ఏ టు జెడ్ ఏమీ లేవు. ఇన్స్పిరేషన్తో మీరు ఏపీ నుంచి వచ్చారు కదా, ఏమైనా ఏపీలో పోటీ చేసే విధంగా ఉంటుందా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి అందరికీ? చేయచ్చేమో. మీరు కూడా చేస్తారా? చేయొచ్చు. మామూలుగా రాజమండ్రి. రాజమండ్రి, ఈమె అయితే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది మీకు శిరీష. ఉంది, అవును. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఎక్కడ మీరు? అక్క వాళ్ళకి మరదేదన్న ఆర్కల్లో ఉంటాం. ఓకే ఓకే. మీ అక్క వచ్చేసేసి మీ అంటే మీకు వదిన అవుతుందా? మీ వదిన వచ్చేసేసి ఇప్పుడు పోటీ చేసింది కానీ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా జనాలు 3000 మంది వరకు కూడా ఆమెను ఆశీర్వదించారు. దానిపై ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు చాలామంది డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అని ఇంతమంది వచ్చారంటే చాలా మంచిగా ఉంది. మాకు ఓడిపోయినా కానీ ఇప్పుడు గెలిచినట్టే ఉంటున్నాం మేము, అందరి మనసులు గెలిచినాం మేము. కొంతమంది చాలా చేశారు కానీ రాలేకపోయారు ఇంతవరకు. ఇంకా మేము గెలిచిందని అనుకుంటున్నాం. అందరం ఓటమి తర్వాత మనకు ఏమైనా ఇంటి దగ్గరికి వచ్చిందా, మాట్లాడారా? రాలే. సరే వస్తుందండి. ఇప్పుడు ఆర్కడలు ఉందంటే ఇప్పుడు వస్తుంది, బయలుదేరిందంట. ఎట్లా అంటే మళ్ళీ ఏమైనా రాజకీయాల సైడే ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది, ఏమైనా మీతో చెప్పుకున్నారా? నార్క అది ఏమంటారు, రాజకీయాల సైడ్ ఉంటుంది సార్, వేరే పార్టీలకు ఏమి వెళ్ళదు, ఇందులోనే ఉంటుంది, విజిల్గుడికి ఉంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? అన్న నా పేరు శిరీష. మీరేం చేస్తాం? నేను బీఎస్సీ మైక్రోబయాలజీ కంప్లీట్ చేసిన. అంటే వీళ్ళకి శిరీషకి మీరేమవుతారు? ఫ్రెండ్ అన్న. ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చి?
మాది పక్కన నాగర కర్నూలు బిజినపల్లి అన్న. మీ ఫ్రెండ్కి ఎన్ని ఓట్లు పడ్డాయి తెలుసా బర్రెలకు? దాని గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. నేను ఇప్పుడు 3000 ఓట్లు దాదాపుగా తెచ్చుకుందంటే అంత చిన్న విషయం అయితే కాదు. అది కాదు, దాని వెనుక ఎంతో మంది ఎఫర్ట్ ఉంది. అది చాలా మీరు ఎట్లా ఫీల్ యాక్చువల్గా మేము ఇది పెద్ద రాజకీయ పార్టీలతో మేము విభేదాలతో తీసుకున్నది కాదన్న. ఇది మేము నిరుద్యోగుల తరఫున చేసినాం. అందులో వచ్చిన ఓట్లన్నీ నిరుద్యోగులవే అని మేము అనుకుంటున్నాం. కాదమ్మా, మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఎన్ని ఓట్లు వస్తాయి అనేది? అంటే ఇప్పుడు మీ దృష్టిలో అయితే తక్కువనే, కానీ మాకు మేము చాలా ఎన్నికలు చూస్తూ ఉంటాం కదా, చాలా మందితో మేము చూస్తూ ఉంటాం కదా. అదే అమ్మా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే 2-3 వేలకే ఆగిపోతుంది అని చెప్పి? లేదు లేదు, మేము ఎక్స్పెక్ట్ చేసినాం. యాక్చువల్గా వస్తాయి అని అనుకున్నాము. మేము అనుకున్న దానికంటే ఎంతో కొంత ఇంకా తక్కువనే వచ్చి ఉంటుంది. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా బర్రెలక్క వైపే ఉన్నారు అని చెప్పేసి అనుకు. నిరుద్యోగులు అనడం కంటే సమస్యలు ఉన్న వాళ్ళు అని అనడం కరెక్ట్. మీతో ఏమైనా చెప్తూ ఉంటుందా అంటే నేను గెలిచినా గెలవకపోయినా మళ్ళీ నేను రాజకీయాల సైడే ఉంటానని ఏమైనా చెప్పారా? గెలవాలి అనేది కాదు, సమస్యల గురించి పోరాడదాము అని అనేది. అదేమ్మా, ఇప్పుడు అంటే నెక్స్ట్ మళ్ళీ రాజకీయాల్లో ఉంటుందా లేకపోతే ఏదైనా జాబ్ కావచ్చు లేదంటే ఇన్స్టా రీల్స్ కావచ్చు ఈ విధంగా? లేదు లేదు అన్న, మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజాసేవ కోసం, అందులోనే కంటిన్యూ అవుతుంది. వేరే పార్టీలోకి ఏమైనా కలుస్తాయని చెప్పారా లేదంటే? లేదు లేదు అన్న, ఉన్నంత వరకు ఇండిపెండెంట్, నాతో చెప్పినంత వరకు ఉన్నంత కాలం ఇండిపెండెంట్గానే ఉంటా అని చెప్పింది. ఎంపీగా ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి తనే తన మాటలతో చెప్పింది స్వయంగా. సో రిజల్ట్స్ తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది సపోర్ట్ ఈసారి? అప్పుడు కూడా వస్తామండి మేము, గెలిచినా ఓడినా మేము మాత్రం పక్కనే ఉంటాం. ఇది మొత్తం మీద ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు నిజంగా మనం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే 2000-3000 ఓట్లు అంటే కూడా అంత తక్కువ ఓట్లు అయితే కాదు. కేవలం ఒక 20 రోజుల టైం కూడా లేదు, 2 వారాలలో మాత్రమే ఇంతవరకు జనాల్లో తిరిగి 2900 చిల్లర ఓట్లు అయితే తెచ్చుకుంది. సో నెక్స్ట్ ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్పేసి బర్రెలక్క అలియాస్ శిరీష అయితే చెప్తా ఉన్నారు. మరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం రెస్పాన్స్. ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి కూడా వచ్చారు, అంటే ఎక్కడి నుంచో వచ్చారు, కానీ ఇక్కడ లోకల్గా ఉన్నవారు మాత్రం ఓటు వేయడంలో చాలా తక్కువ ప్రభావం చూపించినట్లుగా మనకు కనపడతా ఉంది. మరి ఎంపీగా పోటీ చేస్తే ఆ రిజల్ట్ ఏదో ఉంటుందో అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ.